रमजान पवित्र मासंलो इफ्तार विंदु हिंदू मुस्लिम मध्य सोदर भावान्नि पेंपोंदिस्तायनि पेद्दपल्ली एम्मेल्ये दासरी मनोहर रेड्डी एम्मेल्सी भानुप्रसाद राव पेर्कोन्नारु। पेद्दपल्ली जिल्ला केंद्रंलोनि एंबी गार्डन्लो टीआरएस नायकुलु रेगुंट अशोक गौड् आध्वर्यंलो निर्वहिंचिन इफ्तार विंदुलो एम्मेल्सी प्रभुत्व विप् भानुप्रसाद राव एम्मेल्ये दासरी मनोहर रेड्डितो कलिसि पाल्गोन्नारु। వారితో నమాజ్ చేసి ఉపవాస దీక్ష విడిచారు। అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు వర్గాలు వారి పబ్బం గడుపుకోవడానికి ప్రజల మధ్య మతం చిచ్చు పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నాయని అన్నారు। పవిత్ర రంజాన్ మాసంలో ఈ ఇఫ్తార్ విందు ముస్లిం హిందువులకు సేవా భావాన్ని పెంపొందించే విధంగా పనిచేస్తుందని ఈ నెలను ఖురాన్ అవతరించిన మాసంగా భావిస్తారని తెలిపారు। అలాగే 30 రోజుల పాటు ముస్లింలు కఠినమైన ఉపవాస దీక్షలు చేపడతారని ఉపవాస దీక్ష ముగిసే సమయంలో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తారన్నారు। ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు। తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా హిందూ ముస్లిం భాయి భాయి అంటూ కలిసి ఉండే ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో మొదటి నుంచి ఉంది। ఈ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ దేశంలో వస్తున్నటువంటి కొత్త కొత్త విపరీత పోకడలకి తావివ్వకుండా ఈరోజు కొన్ని రాజకీయ వర్గాలు కొన్ని రాజకీయ పార్టీలు వారి పబ్బం గడుపుకోవడానికి జాతుల మధ్య మతాల మధ్య కులాల మధ్య చిచ్చుపెట్టి వారి యొక్క పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుంది। అటువంటి ప్రయత్నాలకు తావు లేకుండా ఈరోజు పెద్దపల్లి పట్టణంలో మా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు రేగుంట అశోక్ గౌడ్ గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది। ఈ ఇఫ్తార్ విందుకి పట్టణంలో ఉన్నటువంటి ముస్లిం ప్రముఖులందరూ కూడా రావడం జరిగింది। ఒక మంచి వాతావరణంలో ఒక అన్ని రెండు మతాల మధ్యలో కూడా అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది। ఒక మంచి వాతావరణంలో వారందరి మధ్యలో ఆసక్యత కొనసాగలిగే విధంగా ఈ రకమైనటువంటి ఈరోజు రంజాన్ సందర్భంగా హిందువులం ఏ విధంగా అయితే మేము ప్రేమ ప్రకటిస్తున్నాము ముస్లిం మతాలకు సంబంధించినటువంటి విధంగా, అదేవిధంగా అది దసరా పండుగ కావచ్చు అది బతుకమ్మ పండుగ కావచ్చు ఇతర పండుగలప్పుడు మా ముస్లిం సోదరులు కూడా మా పండుగల్లో పాల్పంచుకుంటూ ఒకరికొకరు పూర్తిగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరినొకరి ఒకరినొకరు గౌరవించుకుంటూ జీవితం కొనసాగించాలి। పవిత్ర రమజాన్ మాసం నందు మా ముస్లిం సోదరులందరూ అత్యంత భక్తిశ్రద్ధలతోని ఉపవాస దీక్షలు చేస్తూ నిత్యము ఆ భవ సన్నిధిలో గడపడం జరుగుతూ ఉంటుంది। వారి మాసాన్ని అత్యంత పవిత్రమైనదిగా ఖురాన్ అవతరించిన మాసంగా దీన్ని భావిస్తూ ప్రత్యేకంగా ఈ మాసం నందు వారు అత్యంత భక్తితో నిష్టతో మరి ప్రతినిత్యం భగవంతుని స్మరించుకోవడం జరుగుతూ ఉంటుంది। పెద్దపల్లి పట్టణంలో ముఖ్యంగా ఈ మాసం నందు హిందూ ముస్లింలందరూ కూడా కలిసిమెలిసి ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ